ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఎవరేమన్నా ఎవరే పీఠమెక్కినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్నట్లు రాయపురోలు సుబ్బారావు గారు చెప్పినట్లు మన ఎన్ఆర్ఐ జనసేన సైనికులు జనసేనను బలోపేతం చేయడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. మా మైదుకూరు నియోజకవర్గానికి వస్తే ఎన్ఆర్ఐలు చాలా వరకు చాలా సహాయాలు చేశారు. అందులో మచ్చుగా కొన్ని మేము మా జనసేన సైనికులంతా గ్రామ సమస్యల సేకరణలో భాగంగా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన మూడుమాల అనే గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామస్తులు గ్రామంలో గుడి ఉంది కానీ విగ్రహం లేదు అంటే మేము ఎన్ఆర్ఐ పుప్పాల వెంకట గారికి ఈ విషయాన్ని చేరవేస్తే ఆయన 50,000 రూపాయలు విగ్రహానికి కావాల్సిన అమౌంట్ని గ్రామస్తులకు అందజేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఆ ఎన్ఆర్ఐ పుప్పాల వెంకట గారికి మా మైదుకూరికి ఎటువంటి అనుబంధం లేదు. ఒకే ఒక్క వారది, అది జనసేన. అంతేకాకుండా చాలా వరకు కొన్ని గ్రామాల్లో అంగర సంపద అనే వ్యక్తి ఒక పేద కుటుంబానికి ఆ ఇంటికి వాకిలి లేదు, కింద పడుకోవడానికి ఫ్లోరింగ్ సరైన ఫ్లోరింగ్ లేదు, కటిక నేల మీద ఆ కుటుంబం అంతా నిద్రిస్తుంటే మేము ఆ విషయాన్ని అంగర సంపద గారికి తెలియజేస్తే ఆయన ఆ వాటికి కావాల్సిన అమౌంట్ని సర్దడం జరిగింది. మొన్న ఈ మధ్య కూడా మేము క్యాన్సర్ పేషెంటు ఒక జనసేన సైనికుడి సోదరి క్యాన్సర్తో బాధపడుతుంటే మేము ఎన్ఆర్ఐలుతో కొద్దిగా చర్చిస్తే వాళ్ళంతా తలా ఇంత వేసుకొని ఆ క్యాన్సర్ పేషెంట్కి 20,000 రూపాయలు ఒకే ఒక్క రోజులో అందజేయడం జరిగింది. అంతేకాకుండా భిన్నత్వంలో ఏకత్వం అని ఎప్పుడో పుస్తకాల్లో చదువుకొని ఉన్నాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం మేమైతే ఎన్ఆర్ఐలు కువైట్లో సౌదీ అరేబియా అబుదాబిలో ఉన్నటువంటి ముస్లిం మిత్రులు మా మైదుకు నియోజకవర్గానికి చెందిన ముస్లిం మిత్రులు 65 మంది ఒక కూటమిగా ఏర్పడి ముస్లిం సేవా సమితిని పెట్టి ఏ ఆసరా లేని వృద్ధులకి వారికి సంబంధించిన నెలసరి వంట సరుకుల్ని అందజేయడం జరుగుతుంది. ముస్లిం మిత్రులు ఈ విధంగా పేదవారికి సాయం చేయడం చాలా అభినందనీయం. రాజకీయం అంటే రొచ్చు అని భావించేవారు మన తాతలు తల్లిదండ్రులు కూడా. చాలా వరకు మన రాజకీయ నాయకులు అటువంటి వాళ్ళ యొక్క కార్పొరేట్ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు అనడం కంటే వారిని కార్పొరేట్ వ్యాపారస్తులు అనవచ్చు కానీ ఇక్కడ మన దైనందిన జీవితంలో చాలా వరకు తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం ఇవన్నీ రాజకీయంతో ముడిపడి ఉన్నాయని గ్రహించి చాలా వరకు ఎన్ఆర్ఐ మిత్రులు దిశానిర్దేశాలు చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులకి వారి మధ్య ఏమైనా అసమ్మతి ఉంటే వారిని సమన్వయపరుస్తూ వారు చేసే కార్యక్రమాలకి తగినంత ఆర్థిక సాయం చేస్తూ చాలా తోడ్పడుతున్నారు. రాత్రనక పగలనక వారి కృషికి తగ్గట్టు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి జనసేన సైనికులు జవాబుదారీతనాన్ని ఖచ్చితంగా పాటించాలి. వాళ్ళు పంపించే ప్రతి ఒక్క రూపాయికి మనము లెక్క చూపాలి. వాళ్ళు ఏ అవసరాన్ని నిమిత్తమైతే అమౌంట్ పంపిస్తారో వాటిని ఖచ్చితంగా చేసి వాళ్ళకి జవాబుదారీతనంగా ఉంటే పార్టీ మరింత ముందుకెళ్తుంది. అంతేకాకుండా వాళ్ళ నమ్మకం ఇంకా డబల్ అయిపోతుంది, మన పార్టీ కూడా చాలా దోహదపడుతుంది. అది చివరగా మన జనసేన సైనికులు ఏ ఉద్దేశంతో అయితే, ఏ సిద్ధాంతాలతో అయితే జనసేనలోకి అడుగుపెట్టారో వాటికి కట్టుబడి ఉంటూ పేపర్లో నా పేరు రాలేదని, ఫ్లెక్సీలో నా ఫోటో లేదని ఏమాత్రము ఆలోచించకుండా ఒక సుదీర్ఘ ప్రణాళికతోటి జనసేనను ముందుకు తీసుకెళ్తే చాలా వరకు మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలని మన జనసేన సైనికులు బలోపేతం చేస్తూ గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్తే చాలా బాగుంటుంది. మన వ్యవస్థకు మార్పు కూడా ఇదే. వ్యవస్థలో మనం ఇలాగే కలిసికట్టుగా గొలుసుకట్టుగా ఉంటూ పదం పాడి కదం తొక్కి ఒక నవశకానికి నాంది పలుకుదాం. జై జనసేన, జై హింద్.